ఈరోజు వీడియోలో హార్వెస్ట్ వీడియో చాలా గంపల గంపల హార్వెస్ట్ ఒక్కొక్క మొక్కకి సపోటా మొక్క ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను కదా 100 కాయల కంటే ఎక్కువ ఉన్నాయి హార్వెస్ట్కి అండ్ అలాగే కొన్ని ఎగ్జోటిక్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఈరోజు చక్కగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ హార్వెస్ట్ చేద్దాము వెల్కమ్ టు జ్యోతి గార్డెన్ నేను మీ జ్యోతి అయితే బిఫోర్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ మనమందరము 50K ఫ్యామిలీ అవ్వబోతున్నాం జ్యోతి గార్డెన్ ఫ్యామిలీ అనేది 50,000కి రీచ్ అవుతుంది కాబట్టి ఆ సెలబ్రేషన్స్ ఉంటాయి సో ఎవరైనా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అనేవి ఉంటాయి 50K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత సో అందుకని మీరు వీడియో కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మంచి విత్తనాలు ఆర్గానిక్ విత్తనాలు అండ్ ఫెర్టిలైజర్ తెలుసు కదా ఆల్మిక్స్ కేక్ అండ్ అదర్ కేక్స్ తర్వాత మంచి నీమ్ ఆయిల్ సో గార్డెన్కి సంబంధించింది అండ్ దాంతోపాటు ఆర్గానిక్ గ్రోసరీస్ ఇవన్నీ కావాల్సిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అయితే మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో చాలా 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 మనకు తెలియకుండానే మనం తీసుకునే ఫుడ్ వల్ల భయంకరమైన వ్యాధులు అనేవి వస్తున్నాయి సో మన చేతుల్లో ఉన్నది మనం చేసుకోవటమే అట్లీస్ట్ మినిమంగా మనకు అవైలబుల్గా ఉన్నటువంటి సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి పదార్థాలను మనకు ఆహార పదార్థాలను మనం తీసుకుంటే ఎలాగో సేంద్రియ పద్ధతిలో గార్డెన్ పెంచుకుంటున్నాము సో వాటితో పాటు పప్పు దినుసులు కూడా మనం తీసుకుంటే పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యమే మహాభాగ్యం సో అండ్ ఈరోజు మీకోసం తీసుకొచ్చాను నేను ఆర్గానిక్ పల్లీలు వేరుశనగ గుండ్లు వేరుశనగలు అయితే ఇవి స్పెషాలిటీ ఏంటంటే ఇవి సేంద్రియ పద్ధతిలో పండించినవండి లావణ్య గారి పొలం నుంచి వచ్చినాయి ఎంత బాగుంటాయంటే టేస్ట్ నిజంగా వీటిని వేయించుకొని తిన్నా ఏదైనా పౌడర్ చేసుకున్నా పచ్చడి చేసుకున్నా సూపర్ టేస్ట్ చాలా ఒరిజినల్ అథెంటిక్ టేస్ట్ అనమాట స్వీట్గా ఉంటాయి అసలు తింటూ ఉంటే పచ్చడి తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి సో అదనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ అలాగే ఇది వచ్చేసి కారం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు షేర్ చేశాను కూర కారము అలాగే ప్లెయిన్ కారం కూడా ఉంది కారం పొడి అవి కావాల్సిన వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేయండి ఈ కూర కారం అనేది అన్ని వెజిటబుల్స్లో డైరెక్ట్గా మసాలా కారం అని కూడా అంటారు చాలా ఎన్నో దీంట్లో మంచి మంచి అంటే జీలకర్ర ఇవన్నీ కూడా యాడ్ చేసి మసాలా కారం తయారు చేస్తారు సో దాంతో దీనికి మరింత టేస్ట్ వస్తుంది డైరెక్ట్గా జస్ట్ అలా చల్లుకోవడమే మీరు అలా వేయించేసుకొని ఆయిల్లో చల్లుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది సో శాంపుల్ కోసం మీరు ఫస్ట్ 250 grams తీసుకోండి తర్వాత మీరే ఆర్డర్ చేస్తారు నెక్స్ట్ మంత్లో అంత బాగుంటుంది అండ్ అలాగే మిర్చీలు మిర్చీలు అయితే అసలు తెగ తీసుకుంటున్నారు అందరూ తెచ్చినంత అయిపోయిందండి కొద్దిగా ఉంది ఈ మిర్చీలు కూడా వీటితో మీరు తాలింపు వేసుకున్నా చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ పప్పు చేసి అందులో తాలింపు వేసేదండి ఒక చిన్న గరిటెలోనే వేసేదనమాట నిప్పుల మీద సో ఆ యొక్క తాలింపు వేసినప్పుడు పప్పు కానీ ఏదైనా చాలా టేస్టీగా అనిపించేది కానీ ఈ కాలంలో మనం ఎన్ని వేసినా ఆ టేస్ట్ రావట్లేదు ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆ పండించినటువంటి ఆహా ఈ యొక్క మిర్చి దగ్గర నుంచి అన్నీ కూడా ఆ యొక్క కందిపప్పు కానీ చాలా చప్పగా ఉంటాయి టేస్ట్ ఉండవు కానీ వీటిని యూజ్ చేస్తే మీరు డెఫినెట్లీ ఆ టేస్ట్ వస్తుంది అంత బాగుంటాయి అనమాట అది ఈ మూడైతే మేము మీకోసం తీసుకొచ్చాను మోటివేట్ చేస్తున్నాను అబ్బా మనం పండించుకున్నటువంటి సేంద్రియ కూరగాయలతో పాటు మనం ఇలాంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యం అనేది జాగ్రత్తగా హాస్పిటల్లో పడ్డ తర్వాత డబ్బులు ఖర్చు పెట్టకుండా ముందు నుంచే మనము కేర్ఫుల్గా ఉండొచ్చు అనమాట అండ్ అది అండ్ గార్డెన్ అయితే ఎలా ఉంది సరే హార్వెస్ట్ ఏముందా అని ఎదురు చూస్తున్నారు కదా సరే వెళ్దాం కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో ఏదైనా ఇంట్రెస్టింగ్గా మీకు టిప్స్లు కూడా ఉంటాయి సో ఈ రోజు నుంచి ఎందుకంటే చెప్పాను కదా 50K సబ్స్క్రైబర్స్ వరకు మనము ఈ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అది చలో పోదాము హార్వెస్ట్లోకి ముందుగా మనం గుత్తి వంకాయలు హార్వెస్ట్ చేద్దామండి నేను ఈ సీడ్స్ మీకు పంపించినవే అసలు చాలా పెద్ద సైజులో వస్తున్నాయి అవి మీరు ఏంటంటే ఒక కంటైనర్లో ఒకటే ప్లాంట్ పెడితే చాలా బాగా వస్తాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో సైజు ఇవి వచ్చేసి గుత్తి వంకాయలు చార్ల వంకాయలు అన్నమాట హార్వెస్ట్ చేద్దాము ఎంత చక్కగా వచ్చాయంటే ఒకటే మొక్క కాబట్టి ఇంత హెల్దీగా చక్కగా పెద్ద సైజులో పెరిగింది ఇక్కడ ఇంకోటి ఉంది ఇది వన్ ఇంకా ఇవి చూస్తే మీరు చిన్న చిన్నగా ఉన్నాయి ఇదిగోండి పెరుగుతున్నాయి కొంచెం లేతగా ఉంటాయి కదా సో ఇంకొంచెం పెరిగిన తర్వాత అంటే చాలా కాయలు వస్తున్నాయి కానీ అవన్నీ కూడా పెరగాలి పెరిగితే మనకు హార్వెస్ట్ అనేది బాగా వస్తుంది
ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇది వచ్చేసి గ్రీన్ లో పొడుగు వంకాయ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఒక మొక్క ఇక్కడ ఉంది, సో దీన్ని హార్వెస్ట్ చేస్తాను నేను. ఎంత బాగుందో. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి నాటు బీర, ఇవి నాటు బీర కూడా ఉన్నాయి, చాలా బాగా పెరుగుతాయండి ఇవి. చూడండి నేను ఒకటే కంటైనర్లో ఈ వంగ మొక్క పెట్టి దాంతోపాటు ఈ బీర కూడా వేసాను అనమాట. అలా వెళ్ళిపోతుంది మొక్క. దీన్ని కొంచెం పెరిగిన తర్వాత హార్వెస్ట్ చేద్దాం. మనం ఇప్పుడు తీగ చిక్కుడు దగ్గరికి వచ్చామండి. నాకైతే చెట్టు చిక్కుడు కంటే తీగ చిక్కుడు చాలా ఇష్టం. కానీ ఈ తీగ చిక్కుడు స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇయర్ అంతా మీరు దీన్ని పెంచుకోవచ్చు, సంవత్సరం అంతా మీకు ఈ యొక్క కాయలు వస్తాయి. అలాగే మీకు ఏంటంటే విత్తనాలు చాలా బాగుంటాయండి, విత్తనాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి మీకు ఒకటి ఓపెన్ చేసి నేను చూపిస్తాను. సీడ్స్ అనేవి చాలా క్వాలిటీగా ఉంటాయి. ఇవి చూసారా గింజలు బాగుంటాయి దీంట్లో, అందుకని ఇవి తీగ చిక్కుడు గింజలు బాగా కావాల్సిన వాళ్ళు తీగ చిక్కుడు పెంచుకోవచ్చు. మీరు అదే చెట్టు చిక్కుడు తీసుకుంటే కనుక ఇంతలా గింజలు రావు. ఇవి హార్వెస్ట్ చేద్దాము. ఈ మొక్క ఒక్కసారి చూపిస్తున్నాను, ఎంత చక్కగా అల్లుకుపోతుంది అంటే మొక్క. ఒక 10 విత్తనాలు వేసుకుంటే కనుక మీరు హ్యాపీగా పెంచుకోవచ్చు. నేను ఒక్కొక్కరికి 20 నుంచి 30 దాకా విత్తనాలు పంపిస్తున్నాను ఇవి. సో మీరు ఒక్కసారి తీసుకుంటే చాలా బాగా పెంచుకోవచ్చు. చూడండి చిక్కుల్లో అసలు హై ప్రోటీన్ డైట్, చూసారా ఇలా వస్తాయి అనమాట. ఎక్కువ ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది మీకు చెట్టు చిక్కుడు కంటే తీగ చిక్కుడు బాగా హార్వెస్ట్ వస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనం పందిరి వేసుకోవడం తప్ప ఏం లేదు. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఎంత పెద్దగా ఇది. వావ్, ఇలాగా గుత్తులుగా వస్తాయండి, ఎంత బాగున్నాయి కదా. సో మంచిగా గింజలు ఉంటాయి, హెల్దీగా ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి. ఎంత హెల్దీగా ఉంటాయంటే చిక్కులు మనం ఒక 4-5 మొక్కలు వేసుకుంటే చాలు మరింత హార్వెస్ట్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉంది, లోపల ఉన్నాయి చూడండి. ఇంకా మీకు ఫ్లవరింగ్ ఇక్కడ మీరు బాగా చూడొచ్చు ఎంత చక్కగా వస్తుందో. సీజన్ అంతా చాలా బాగా వస్తాయి అసలు చిన్న చిన్నగా. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. మనం కోసుకోదగినన్ని కాయలు వస్తాయండి చిక్కుళ్ళు హ్యాపీగా. ఇక్కడ కొంచెం పెరగనిద్దాం. ఇంకా గింజలు వస్తే బాగుంటాయి టేస్ట్గా. చూడండి ఇంత బాగుందో, అసలు స్ట్రాంగ్గా మస్తు వస్తాయి. ఇట్లా తెలుస్తుంది కదా ఎంత చక్కగా వచ్చాయి గింజలు అని. ఇది కూడా ఓపెన్ చేద్దాం. చూపిస్తాను గింజలు చక్కగా వస్తాయండి, తీగ చిక్కుడే కదా. ఇదిగోండి కదా ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి. ఇలాంటివి పిల్లలు కానీ పెద్దలు కానీ తింటే ఎంత హెల్దీగా అనిపిస్తాయండి. చూసారా అండి చిక్కుళ్ళు ఎంత చక్కగా వచ్చాయో. ఇవి తీగ చిక్కుడు రౌండ్ సొరకాయ అండి. ఇంత సైజు వస్తే చాలు కట్ చేసుకోవచ్చు ఈ విత్తనాలు. అసలు బోల్డ్ అంత ఫ్లవరింగ్ వస్తుంది దీనికి, చాలా కాయలు వస్తున్నాయి, అల్లుకుపోయింది మొక్క అంతా కూడా. సరే ఇదైతే ఇవాళ హార్వెస్ట్ చేద్దాము. వావ్, చూసారా ఎంత చక్కగా. ఇందులో నాటు విత్తనాలు కూడా ఉన్నాయండి నా దగ్గర, మీకు కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్ నెంబర్కి. చక్కగా ఇలా ఆర్గానిక్గా మనము ప్రతి కూరగాయను కూడా పండించుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు, ఆనందానికి హద్దులు లేవు. ఇందాక తీగ చిక్కుడు హార్వెస్ట్ చేసాం కదండి, మీకు డిఫరెన్స్ చూపిస్తాను. చెట్టు చిక్కుడు కూడా ఉంది, ఈ చెట్టు చిక్కుడు చూడండి ఒకసారి. ఇవి ఇలా ఉంటాయి అన్నమాట, చెట్టు చిక్కుడికి తీగ చిక్కుడికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఇవి ఇలా వస్తాయి, ఈ సీడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి, కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి. ఇవి కూడా బాగా వస్తాయి, హార్వెస్ట్ అయితే ఎక్కువనే వస్తుంది, బట్ వాటిలో కొంచెం సీడ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, వీటిలో కొంచెం ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇంకా
చిక్కుళ్ళు మనం హార్వెస్ట్ చేస్తా ఉంటే ఉంటాయి, చాలా వస్తాయి. మనం కోసుకుండాలంతే కట్ చేయటానికి. ఒకటే మొక్క అండి ఇది, ఒక మొక్క నుంచి వచ్చినవి ఇవన్నీ. ఇది నారింజ చెట్టు అండి, చాలా కాయలు వస్తాయి దీనికి. చాలా చిన్న మొక్కనే బట్ బోలెడ్ అన్ని ఫ్రూట్స్ ఉంటాయి. ఈరోజు ఇది హార్వెస్ట్ చేస్తున్నాను. అయితే దాంతోపాటు ఇంకా ఏమున్నాయి కాయలు అన్నవి మనం ఒక్కసారి చూద్దాము. ఇది పెద్ద పెద్ద కాయలు వస్తాయి, చాలా బాగుంటాయి కూడా. ఇక్కడ కిందకు ఉన్నాయి, పెద్ద సైజులో ఉన్నాయి. ఇదిగోండి, ఇవి కాకుండా ఇంకా చిన్న సైజులో కూడా ఇంకా ఇవన్నీ బాగా పెరుగుతాయి అన్నమాట ఇది హార్వెస్ట్ చేస్తే కనుక. ఈ కొమ్మకైతే ఇంకా చాలా ఉన్నాయండి. ఇదిగోండి చూసారా, ఇలా గుత్తులుగా వస్తాయి అన్నమాట, బోల్డ్ అన్ని కాయలు వస్తాయి. మీరు ఆల్మిక్స్ కేక్ ఇచ్చి చూడండి, మీరు కూడా చక్కగా ఇలా బోల్డ్ అన్ని కాయలు అనేవి తీసుకోవచ్చు. సరే మనం అయితే ఇది హార్వెస్ట్ చేద్దాం ముందు. వా, నోరూరించే నారింజకాయ రెడీ. చూసారండి నారింజకాయ రెడీ అయింది చక్కగా. ఇది ఒక్క మొక్కనే, మీరు ఇలాంటి రెండు మూడు మొక్కలు కనుక గార్డెన్లో పెట్టుకుంటే ఎప్పటికీ హార్వెస్ట్ తీసుకోవచ్చు అబ్బా. ఇది ఎంత మంచిదంటే హెల్త్కి, విటమిన్ సి రిచ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు బయట కొన్నదానికి దీనికి 100% డిఫరెన్స్ ఉంటుందండి, అంత బాగుంటాయి మొక్కల నుంచి తీసుకునే మనం. మీరు పెంచుకునే వాళ్ళందరికీ తెలుసు, మీరు చాలామంది ముందుకు రావాలి, మిద్దె తోటలు స్టార్ట్ చేసుకోవాలి ఆరోగ్యం కోసం. రకరకాల వ్యాధులు మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉన్నాయి, ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇలాంటివి మనం పండించుకొని రోజుకు ఒక్కటి ఏదో ఒక ఫ్రూట్ మీకు రెడీగా ఉంటుంది. గార్డెన్ అయితే ఇస్తుంది మొక్కలు. సో మీరు మనం చేయాల్సింది వాటికి కొద్దిగా వాటరింగ్ ఇవ్వడము, వారానికి ఒక్కసారి కొద్దిగా పోషకాలను అందిస్తే చాలు. అండ్ రెడీమేడ్గా ఇవ్వడానికి ఆల్మిక్స్ కేక్ ఉంది, అలాగే మీరు కంపోస్ట్ ఇవ్వచ్చు, కిచెన్ వేస్ట్ లేదా పశువుల ఎరువు ఇవ్వచ్చు, చక్కగా పెరుగుతాయి. చలో మనం ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ ఏముందో చూద్దాం. ఇక్కడ చూస్తున్నారండి బీర, ఇవి చాలా పొడుగు బీర అనమాట. చక్కగా ఇలా మనం దీనికి పాలినేషన్ చేస్తే, హ్యాండ్ పాలినేషన్ ఇలా ఈవినింగ్ టైంలో వస్తే ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వీటికి హ్యాండ్ పాలినేషన్ చేస్తే చక్కగా ఇవి బీరకాయలుగా మారుతాయి, మనం హార్వెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఎంత చక్కగా వచ్చాయి చూడండి, ఒకటే కొమ్మకి బోల్డ్ అని వచ్చాయి. ఇది హార్వెస్ట్ చేయక వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది పెరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు వస్తుంది. అండ్ ఇక్కడ మేల్ ఫ్లవర్ ఉందండి. సో ఇలా అన్నమాట. ఇక్కడ ఇంకో వంకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాము. అండ్ అందులోనే టమాటా మొక్కలు ఉన్నాయి, చూస్తున్నారా ఇక్కడ టమాటా మొక్కలు ఉన్నాయి. ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే చక్కగా తీసుకోవచ్చు అన్నమాట. బా, ఎంత షైనీగా ఉంటాయంటే ఇవి చూడండి, సూపర్బ్గా ఉంటాయి. టేస్ట్ కూడా ఎక్సలెంట్ టేస్ట్ ఉంటాయి. జామకాయలండి, తైవాన్ జామ, L49 జామ, చాలా మొక్కలు వేసాను నేను. అసలు కంటైనర్లో పెట్టిన మొక్క అయినా కూడా చాలా అందంగా చాలా చక్కగా పెరిగింది, చాలా కాయలు వస్తూ ఉంటాయి దీనికి. ఇవాళ ఒకటి దోరగా ఉన్న కాయ ఉంది, తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయి, తీయగా ఉంటాయి, తినాలనిపిస్తుంది నాకు. చూడండి ఏం లేదు, కొరుకొని తినేసేయడమే. చూస్తుంటేనే నోరూరుతోంది, అసలు తినాలనిపిస్తుంది. దొండ తీగండి, చాలా బాగా అల్లుకుపోతుంది. శకుంతల గారు మీకు పంపిస్తున్నాను నేను, దొండ తీగ అడిగారు కదా. సో ఇదే పెన్సిల్ దొండ అని తీసుకొచ్చాను నేను. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు ఒక్క దొండ తీగ వేసుకుంటే బోలెడన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయి చూడండి, చూడండి ఇలా తీగంపటి బోల్డ్ అన్ని కాయలండి వస్తూనే ఉంటాయి, ఇలా వస్తూనే ఉంటాయి చక్కగా. ఎంత బాగా వస్తాయంటే మనం దొండ తీగ ఒక్కటి పెట్టుకుంటే, ఇంటికి ఒకరు ఒక దొండ తీగ పెట్టుకుంటే చాలు, అసలు బయట మార్కెట్లో కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. చక్కగా మొక్క పెరుగుతూ వెళ్ళిపోతుంది. ఇవన్నీ హార్వెస్ట్ చేస్తా, ఏ చపాతీయో రొట్టెనో జొన్న రొట్టె లాంటివి చేసుకుని వండుకొని తింటే సూపర్గా ఉంటాయి దొండకాయలు లేతగా. చూడండి అసలు ఎన్ని వస్తున్నాయో ఒక తీగకి. మీరు దండ విత్తనాలు దొరకవండి, విత్తనాలకు రావు. మీరు ఎక్కడైనా సరే ఇది స్టెమ్ కటింగ్ ఉంటుంది, ప్రాపగేషన్ చేసుకోవాలి, లేదంటే గనక మీరు నర్సరీలో కొనుక్కొచ్చుకోవాలి. చూడండి పండిపోయింది. అచ్చివే తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటాయి మొక్క మీద ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి చూడండి, ఎన్నొచ్చాయి దోసటి నిండా.
బెండ ఖరాబ్ అయిపోయిందండి, ఇంకా తీసేయాలి ఇవన్నీ మొక్కలు. సో ఖరాబ్ అయిపోయాయి, బాగా వర్షాలు పడి మొక్కలు అన్ని కూడా. ఇక 45 డేస్ నుంచి మనకు 90 డేస్ కదా హార్వెస్ట్ వచ్చేది. సో ఆ తర్వాత మొక్కలు రిమూవ్ చేసేయాలి. చేస్తే నెక్స్ట్ మళ్ళీ కొత్తవి నార్బోస్ ఉంచాను, వాటన్నింటిని పెట్టుకోవడానికి మళ్ళీ సాయిల్ అది రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఎంత చక్కగా వస్తాయంటే చూడండి, ఎంత షైనీగా ఉంటాయో అంటే ఇవి చాలా బాగుంటాయి. పొట్టి పొట్ల కాయలండి ఇవి. సో హైబ్రిడ్ అనమాట. ఇవి అయితే ఇంకా బోలెడు అన్ని గార్డెన్లో నేను ఎన్ని హార్వెస్ట్ చేసి ఉంటానో నాకే తెలీదు. సో ఇవి ఒక రెండు ఉన్నాయి, చాలు ఉన్నాయి, బట్ నాకు పొట్లకాయ చేసే మేలు అంతా ఇంత కాదు. సో చక్కగా రకరకాల వంటలు చేసుకోవచ్చు మీరు హార్వెస్ట్ చేసుకొని. పొట్లకాయ విత్తనాలు కావాల్సిన వాళ్ళు ఈ డిఫరెంట్ టైప్స్ అనమాట, పొడుగు పొట్లకాయ, పొట్టి పొట్లకాయ, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో వాటి కోసం కూడా నాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్. పొడుగు వంకాయలండి, ఎంత అద్భుతంగా ఉంటాయంటే మీరు నేను పంపించినటువంటి కారం పొడి ఉంది కదా కూరకారము, జస్ట్ ఇట్లా జస్ట్ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి మగ్గిన తర్వాత ఆ పౌడర్ చల్లండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. సో అవి హార్వెస్ట్ చేద్దాము. చాలా అసలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి కాయలు, చూస్తే ఆశ్చర్యపోతారు. ఒకటే మొక్కకి చాలా ఉన్నాయి చూడండి, ఒక్కటే మొక్క బట్ ఎన్ని ఎన్ని కాయలు ఉన్నాయంటే ఎంత. ఇంకా మనం కట్ చేయకపోతే పెరుగుతూనే ఉంటాయి ఇవి. మళ్ళీ బోల్డ్ ఎంత ఫ్లవర్స్ వస్తున్నాయి దానికి. ఇక్కడ ఉన్నాయి రెండు చూడండి, ఎంత లేతగా ఉన్నాయి. జస్ట్ ఆ కారం వేసుకుంటే చాలండి మీరు. ఇవి ఇక్కడ ఉన్నాయి, పుంచుతే వచ్చేస్తున్నాయి చూసారండి. ఒక్క మొక్క నుంచి 1/2 కేజీ వంకాయలు వచ్చాయి, ఎంత చక్కగా బుట్ట కూడా నిండిపోయింది. సో ఇలా హార్వెస్ట్ తీసుకోవచ్చు. అలాగే ఇది ఇంకొక రకం వంకాయలు చక్కగా, ఇది జామకాయ ఎన్నొచ్చాయి కదా చూసారు కదండి. సాయంకాలం వేళ సంధ్యా సమయంలో ఎన్ని కూరగాయలు హార్వెస్ట్ చేశాను చక్కగా, మీరు ఇలా తీసుకోవచ్చు. ఇవాళ దొండకాయలు అయితే చాలా బాగా వచ్చాయి, సొరకాయ, తర్వాత ఒక ఫ్రూట్ అండ్ 2-3 రకాల వంకాయలు చక్కగా, అలాగే చిక్కుళ్ళు, పొట్లకాయ, బెండ చాలా హార్వెస్ట్ చేశాను కదా నేను, అలాగే జామకాయ కూడా. సో ఇలా మీరు చక్కగా ఆర్గానిక్గా పండించుకుని సేంద్రియ పద్ధతిలో పండించుకోవడానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ కోసం, ఈజీ మెథడ్స్ కోసం మీరు ఈరోజే జ్యోతి గార్డెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు మంచి విత్తనాలు ఇలాంటివి కావాలన్నా పండించుకోవాలన్నా కూడా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే ఆర్గానిక్ గ్రాసరీస్ కూడా అండ్ ఆల్మిక్స్ కేక్, సో వీటన్నిటి కోసం మంచి నీమ్ ఆయిల్, నీమ్ ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు, ఇవి ఆయుధాలు అనమాట. నేను ఇవి తప్ప వేరేవి ఎక్కువ యూస్ చేయను గార్డెన్లో. సో అప్పుడప్పుడు కొద్దిగా మట్టి ఇస్తూ ఉంటాను కొత్త సాయిల్ అనేది. సో దాన్ని తప్ప నేను ఇంకా ఏ ఎప్సమ్ సాల్ట్ అని అవి ఏవేవి యూస్ చేయనండి చాలామంది అడుగుతుంటారు, బట్ ఉన్నాయా అని నేను ఎవరికి కూడా పెట్టట్లేదు అందుకే నేను మన స్టోర్లో, ఎందుకంటే నేను యూస్ చేయను అంత ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు. సో మనం ఈ కొద్ది వాటితోనే చక్కగా మొక్కల్ని పెంచుకోవచ్చు. మీరు అవన్నీ కొనే బదులు ఒక 100 రూపాయలు పెట్టి కొంచెం ఒక సంచి మట్టి తెచ్చుకొని దాన్ని మీరు వాటర్లో కలిపి ప్రతి మొక్కకి ఒక మగ్గిస్తే కనుక చాలా వాటికి కావాల్సినటువంటి ఏవైనా లోపాలు ఉన్నా కూడా, పోషక లోపాలు ఉన్నా కూడా చక్కగా సెట్ అవుతాయి. వారానికి ఒక్కసారి మీరు బనానా ఫెర్టిలైజర్ అలాగే ఆల్మిక్స్ కేక్ ఇస్తే మొక్కలు అద్భుతంగా పెరుగుతాయి, ఇంకేది అవసరం లేదు. ఇంకా మీకు దగ్గరలో ఏమైనా పశువుల ఎరువు దొరికితే ఇచ్చేసేయండి మొక్కలకి, అది చాలు. సో ఇలా చక్కగా మీరు హార్వెస్ట్ తీసుకోవచ్చు. మొక్కలకి మనకు పోషకాలు అందిస్తేనే పెరుగుతాయండి. మీరు ఎన్నన్నా చెప్పండి, ఏదన్నా చేయండి, మీరు హార్వెస్ట్ చేస్తున్నాం, బాగా హార్వెస్ట్ చేస్తున్నాం అంటే మనం పోషకాలు అందిస్తున్నట్టే. అప్పుడే మనము మిద్దె తోటలో చక్కగా ఇలాంటి హార్వెస్ట్ని తీసుకోవచ్చు అదనమాట ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన 50K ఫ్యామిలీ చాలా ఫాస్ట్గా అయిపోవాలి, సెలబ్రేషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉంటాను మరి. సో అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సర్వేష్ నాసుకి నవ్వు.